రైస్ పుల్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి జయచిత్ర కుమారుడు అమరేష్ కిడ్నాప్ హత్యకు కుట్ర పన్నాడా పార్ట్నర్ తో కలిసి స్కెచ్ వేశాడా జయచిత్ర ఏమంటోంది పోలీసులు ఏం చెప్తున్నారు చెన్నై రైస్ పుల్లింగ్ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది నిర్మాత నెడుమారన్ను చంపడానికైనా కిడ్నాప్ చేసేందుకు కూడా జయచిత్ర కుమారుడు సిద్ధమైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి అమరేష్ అమరేష్ పార్ట్నర్ స్కెచ్ బాబు ఆడియో రికార్డులు వెలుగు చూశాయి ఈ ఆడియోలో మారన్ ఆఫీసుకు వెళ్లి పంచాయతీ చేసినా నెడుమారన్ను లేపేయాలని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ అమరేష్ అన్నట్లు తెలుస్తోంది అమ్మ తిడుతోందని మిమ్మల్ని కోర్టులు వచ్చే పనులకు వాడుకోమంటోందని చెప్పినట్లు ఉంది అయితే ఇదంతా పెద్ద కుట్ర అంటున్నారు సినీ నటి జయచిత్ర తన కుమారుడికి ఈ కేసుతో సంబంధం లేదని కావాలనే ఇరికించారంటున్నారు జయచిత్ర ఒక్క రూపాయి కూడా తన కొడుకు అకౌంట్లో పడలేదన్నారు అమరేష్ అతని స్నేహితులు రెండు వేల పదమూడు నుంచి నెడుమారన్ను మోసం చేస్తూ వస్తున్నారు మాయ మాటలు చెబుతూ అతని దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నారు తమ దగ్గర రైస్ పుల్లింగ్ కలశం ఉందని దీంతో జీవితం మారిపోతుందని అతన్ని నమ్మించారు దీంతో పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఆ కలశాన్ని నెడుమారం తీసుకున్నారు కొంతకాలం పాటు తన ఇంట్లో ఆ కలశాన్ని ఆయన ఉంచుకున్నారు ఆ తర్వాత దాంతో ఉపయోగం లేదని ఆయన తెలుసుకున్నారు అమరేష్ తనను మోసం చేశాడని భావించిన నెడుమారన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు ఫిర్యాదు చేశారు దీంతో వారం రోజుల క్రితం నెడుమారన్ను రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేసిన కేసులో జయచిత్ర కుమారుడు అమరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు